తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. आप जाइए, आपके प्लेस में जाइए, मैं देर हूं, जाइए. मैं आपको दिए तो आप बैठ गए. आप बात करो, अकबर साहब आप बात करो. महेश्वर रेड्डी गारू, महेश्वर रेड्डी गारू, वन मिनट वार माट दे दो सर, दे दे. अच्छा माटा. धन्यवाद స్పీకర్ గారు. ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. నాటి ఐదుగురు సభ్యులు ధర్మాసన తీర్పును కొట్టేస్తూ ఏడుగురు ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు, ఆరుగురు సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు మాటిచ్చారు, వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు మరి వారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ ఉపకుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా ఇది ఆమోదించి మరి మీరు కూడా ఖచ్చితంగా జీవో ప్రకారము మరి ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఈ వర్గీకరణ ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. అక్బర్ సార్. ఆనరబుల్ స్పీకర్ సార్, సార్ మై లెర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ శ్రీధర్ బాబు వాజ్ సేయింగ్ దాట్ కే వీ డు నాట్ వాంట్ టు సస్పెండ్ దెమ్, వీ వాంట్ టు గివ్ దెమ్ ఎన్ అపార్చునిటీ. సో ద క్వశ్చన్ అరైజెస్ దాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ is that the house should be in order. So there has been precedent, sir. Whenever there had been some agitation by any opposition party, the honorable speaker, you know, adjourns the house. He calls them in his office. He meets them. Government treasury benches people are there. Opposition is there. Political parties are there. Leaders of all party. And we try to resolve the issue and bring the house in order. But here, sir, I do not see such initiatives. Why is the government not at least calling them for a meeting, sitting across where you are there, sir, sitting in your chambers, asking them what is that you are agitating for, what is the issue that you want, and then you can ask the government, are you willing to give them that chance? If they say no, then okay, fine, sir. But nothing as such is happening. Sir, yesterday also, appropriation bill, sir, we prepared and we came. They were agitating. They have the right to agitate. Government has the right. They can take whatever decision they want. But we lost our opportunity, sir. We couldn't speak. Now, today also, sir, important, like just now, Honorable CM Saab has announced about the judgment which has come. We want to give our view
And also, I know that the major opposition also wants to welcome the judgment. But you know, they are not being given an opportunity. Sir, either the government needs to adjourn the house, call for a meeting and try to resolve the issue. Ya nahi, to aap, ye inki wajah se aap hamare haq ko nahi chheen sakte aur aapki wajah se aap hamare haq ko nahi chheen sakte. Aap dono ka jo bhi jhagda hai, kariye saab, bade party hai, bade log hai aap log. Magar hum jaise chote partiyon ka haq kyun le rahe hain, sir? Sir, we have the right. Sir, I might be sounding very harsh, but the government has to have the courage to either listen to them, give them the mic, or if not, they should have the courage to suspend them. You cannot run the house like this, sir. Atyanta keelakamaina prakatana cheyalani rashtra prabhutvam bhavistunnadi. Konni dashabdala nunchi మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగా సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 జడ్జిలలో 6 జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయంకి వచ్చి మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.